శుభాకాంక్షలు ఎస్ఎంఎస్ లు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని అభిమానులకు కార్యకర్తలు ఎవరూ ఇంటికి రావద్దని మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నామని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ తెలిపారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలో కొందరు నేతలు వేడుకలకు దూరంగా ఉండాలని తెలిపారు. అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రతి సోదరి సోదరులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా లబ్ధి పొందుతూ ఆ భగవంతుడి దైవాల జీవన శైలిని పెంచుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటాను. అలాగే రేపు 2002 సంవత్సరం నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరం వేదికలకి తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. కారణం ఒక పక్క గతంలో కరోనా వల్ల అతాకుతలమై ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్న సందర్భాలు మనం చూడటం జరిగింది. అలాగే రేపు రాబో స్ట్రెయిన్ మళ్ళీ కరోనా విధంగా 2వ దశగా వ్యాప్తి చెందుతుందని వస్తూ ఉంది కాబట్టి